ఎంఐఎం అధినేత అసదుద్దీన్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా హైదరాబాద్ లోని ఉండి తెలంగాణపై ఫోకస్ పెడతారు అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని అమిత్ షా అంటారని, అదే నిజమైతే పాత బస్తీలో అభివృద్ధి ఎందుకు జరగట్లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. बीजेपी नेतलु मात्लाडिते पात बस्ती पै सर्जिकल स्ट्राइक चेस्तामनी बेदिरिस्तुन्नारनी, दम्मुंटे भारत भूभागंलोकि वस्तुन्न चैना पै सर्जिकल स्ट्राइक चेयालनी अन्नारु. निजंगा बीआरएस प्रभुत्वं स्टीरिंग मा चेतुल्लोने उंटे पात बस्तीलो अभिवृद्धि एंदुकु जरगडं लेदनी, तामु अडिगिन दलित बंधु केसीआर एंदुकु इव्वलेदनी बीजेपी नेतलु अस्तुदीन प्रश्निंचारु. ముస్లింలను కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి అన్నారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీలకు ముస్లింలు గుర్తుకు వస్తారన్నారు. हैदराबाद को आते क्या बोलते अमित शाह, गाड़ी का स्टीयरिंग ओवैसी के हाथ में है. अमित शाह साहब, अगर गाड़ी का स्टीयरिंग मेरे हाथ में है तो फिर गवर्नमेंट ऑफ इंडिया का पूरा कंट्रोल तो आपके हाथ में है ना. आप क्यों नहीं दे रहे दलितों को, शेड्यूल ट्राइब को, बैकवर्ड क्लास को नौकरियां? सर्जिकल स्ट्राइक करते बात की जागीर है? सर्जिकल स्ट्राइक करते क्या हम क्या चुड़िया पहन के बैठे हैं? और हमारी माँ और बहने चुड़िया पहन के भी बैठी है तो उन्हों काफी है तुम्हारे लिए? पाता बस्ती में सर्जिकल स्ट्राइक, अबे जाके चीन पे कर दमे तो बोल नरेंद्र मोदी को कि चीन को खा के फेंको. डेपसांग और डेमचाक से 2000 स्क्वायर किलोमीटर चीन कब्जा करके बैठा. नहीं, हम होल सिटी पे सर्जिकल स्ट्राइक करते कि जिस तरह हमारे दलित भाइयों को दलित बंधु की स्कीम में 10-10 लाख रुपए दिए जा रहे, हमने पूरा डेटा बना कर दिया सितंबर 2021 में कि मुसलमान जो तेलंगाना में है उसमें 5% मुसलमान बिलो पॉवर्टी लाइन के. हमने ये बीआरएस हुकूमत से डिमांड किया कि उन मुसलमानों में से 5% जो बीपीएल में, उसमें से 1% को, 1% मुस्लिम्स को आप 10 लाख एक खानदान को दो. आप यह अमित शाह अगर हैदराबाद को आते क्या बोलते अमित शाह, गाड़ी का स्टीयरिंग ओवैसी के हाथ में है. अमित शाह साहब, अगर गाड़ी का स्टीयरिंग मेरे हाथ में है. అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ముస్లింల జీవితాలను ఎంఐఎం నాశనం చేస్తోందన్నారు. అధికారంలో ఉన్న వారి మోచేతి నీళ్లు తాగడం ఎంఐఎం కలవాటేనని, బీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తేవాలి అన్నదే ఎంఐఎం ప్రయత్నమన్నారు. ముస్లిం సమాజం ఎంఐఎం ను అసహించుకుంటోందని, అసదుద్దీన్ కు దమ్ముంటే రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తన ఆస్తులను వ్యాపారాలను సంరక్షించుకోవడమే తప్ప ముస్లింల కోసం అసదుద్దీన్ చేసిందేమీ లేదన్నారు. ఎంఎం पार्टी शिव इष्ट पार्टी इला हईदराबाद मिनह इतर प्राता पोड़े दम्म वाले अधिकार ये पार्टी उठे आ पार्टी कोम का पार्टी पैसा चंपे पार्टी मुस्लिम ओटू बैंक मार्ची मुस्लिम बतकल नाशन पार्टी एमएम पार्टी वाले वाले बीआरएस पार्टी गेलचाली एमएम पार्टी चुनाव मैं मोदी चुप्तना मल्ले एमए पार्टी की दम्मे तेलंगा राष्ट्र में पोटेमन चपड़ी पात बस्ती एमएम पार्टी अभिवृद्धि कांग्रेस पार्टी अधिकार एमएम पार्टी कांग्रेस पार्टी मोचेत नील दागें बीआरएस पार्टी तो कल पनचे इंडोल एमएम पार्टी एम चेसे ओल्ड सिटी कोसम पनचे ओवैसी कुट आस्ति पास संपादू आस्त का व्यापार ओल्ड सिटी में इंतर कंपनी एनक रे ఓల్డ్ సిటీలో అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు? ఓల్డ్ సిటీలో యువకులు పాస్పోర్ట్లు ఎందుకు అస్తలేవు? ఓల్డ్ సిటీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు అస్తలేవు? ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాలేకపోయింది? ఓల్డ్ సిటీలో ముస్లిం బతుకులు ఎందుకు నాశనం చేశారు? దాని మీద ఎంఎం పార్టీ నాయకులు ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఏ పార్టీ అధికారం పార్టీ కొమ్ము కాస్తారు కదా, బీఆర్ఎస్ పార్టీలో నీకెంత శ్రద్ధ ఎందుకు అర్థం కాలే? నీ దమ్ముంటే ఇక ప్రస్తుతం
ముస్లిం సమాజం ఎంఐఎం ను అసహించుకుంటుందని అటు సంజయ్, మరొక పక్క ఎంఐఎం ని అందరూ కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు అంటూ అటు అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, పరస్పరం కౌంటర్ ఎన్కౌంటర్ తో ఇద్దరు వ్యాఖ్యలు వేడి రాజేస్తున్నాయి. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్. థ్యాంక్ యూ విజయచంద్రిక. నిన్న రాత్రి, మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగినటువంటి సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ పైన ఆయన నిప్పులు చెరగడం జరిగింది. అన్ని పార్టీలు కూడా ముస్లింల ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ సంక్షేమం గురించి, సమస్యల పైన ఎవరు స్పందించడం లేదని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కోసం ఓ వ్యాపారి హైదరాబాద్ లో శంషాబాద్ లో ఇంటిని కట్టించారని చెప్పి అతను హోంమంత్రి నెలలో 2 రోజులు ఇక్కడ నుండి తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది ఎంపీ అసదుద్దీన్. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఇవి కూడా నాగపాలలో బుసలు కొడుతున్నాయి. బీజేపీని ఇప్పటి నుంచి అడ్డుకోవాలి బీఆర్ఎస్, లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా చెప్పి హెచ్చరించడం జరిగింది. బీఆర్ఎస్ స్టీరింగ్ తన చేతిలో ఉందని పలుమార్లు ఆర్ఎస్ఎస్, అదేవిధంగా బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. తన చేతిలో స్టీరింగ్ ఉంటే తెలంగాణలో ఈ దేవాలయాలకు 1000 కోట్ల నిధులు ఎలా వచ్చేటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. తమకేమన్నా కరోనా ఉందా, ఎందుకు ఆయన కలవరు అని చెప్పి జగ్గారెడ్డిని కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు బీజేపీ పైన ఎక్కువగా విమర్శలు చేయడం జరిగింది. దాంతో పాటు బీఆర్ఎస్ కూడా తమ సమస్యలు పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా కాస్త చురుకలు వేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి పైన కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ పరశురామ్. ఎంఐఎం బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అటు అసదుద్దీన్, ఓవైసీ, బండి సంజయ్ ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షాపై అసదుద్దీన్, ఓవైసీపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు బండి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, మొత్తానికి రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇదే ఎన్నికల వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా కాలంగా బీజేపీ ఎంఐఎం మీద విరుచుకుపడుతోంది. ఎంఐఎం ఏదైతే సిటీలో, ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేది చాలా కాలంగా ఎంఐఎం ఏదైతే బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా బండి సంజయ్ కొన్నాళ్ల క్రితం చేసిన కామెంట్స్, ఏదైతే తెలంగాణ నూతన సచివాలయము గుమ్మటాలు కూల్చివేస్తామో, అది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఆర్డర్ వేశాడో దాని ప్రకారమే సచివాలయాన్ని నిర్మించారనేది బండి సంజయ్ గత కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలు. వీటిని తిప్పికొడుతూ గత కొంతకాలంగా, అంటే ఎంఐఎం కొంత దూకుడు పెంచిందని చెప్పాలి ఈ ఎన్నికల నేపథ్యంలో, అటు నిర్మల్లో కావచ్చు, తాజాగా నిన్న సంగారెడ్డి వేదికగా అసదుద్దీన్ ఓవైసీ అటు అమిత్ షా మీద, బీజేపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి. దీనికి కౌంటర్గా ఈరోజు కరీంనగర్ వేదికగా బండి సంజయ్ ప్రత్యారోపణలు, ఏదైతే అసద్ టార్గెట్గా కూడా కొన్ని కామెంట్ చేశారు. దమ్ముంటే 119 నియోజకవర్గాల్లో ఎంఐఎం సొంతంగా పోటీ చేయాలి, అటు కాంగ్రెస్తో కాకుండా ఇటు టీఆర్ఎస్తో కాకుండా అనేది బండి సంజయ్ ఒక సవాల్ కూడా విసిరిన పరిస్థితి. చాలా కాలంగా ఎంఐఎం చెప్తూ వస్తుంది రానున్న ఎన్నికల్లో దాదాపు 50 పైగా స్థానాల్లో పోటీ చేయబోతున్నాం అనేది ఎంఐఎం చెప్తున్న మాట. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ లాంటి పార్టీలు కొంత ఏదైతే ఎంఐఎంను ఉపయోగించుకుని, అంటే బీజేపీ ఎంఐఎం ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేసిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఇటు ఈరోజు చేసిన కామెంట్స్ని చూస్తే ఈ ఎన్నికలు ఏవైతే రాబోతున్నాయో, తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4-5 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఎంఐఎం పాత్ర ఈసారి చాలా కీలకంగా ఉండబోతున్నట్టు వీళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా సభలకు సిద్ధమవుతుంది. ఎక్కడైతే వాళ్ళకు బలం ఉందో అన్ని స్థానాల్లో పోటీ చేయడంతో పాటుగా ఇప్పటికే ఒక రకంగా ఎన్నికల ప్రచారాన్ని కూడా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అమిత్ షా టార్గెట్గా కూడా అసద్ చేసిన కామెంట్ను బండి సంజయ్ ఖండించిన పరిస్థితి. ముఖ్యంగా అమిత్ షాకు శంషాబాద్కు సంబంధించి ఒక వ్యాపారి నూతనంగా ఒక ఇల్లును నిర్మించి ఇచ్చారు, అమిత్ షా హైదరాబాద్లోనే ఉండబోతున్నాడు, ఇక్కడ నుంచి రాజకీయాలు చేయబోతున్నాడు అంటూ కూడా ఒక ఆరోపణ అయితే అసద్ చేశాడు. అసద్ చేసిన ఆరోపణను బండి సంజయ్ చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టాడు. ఆధారాలు ఏదైతే ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టాలనేది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. ఇంకొక ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఎంఐఎం వాళ్ళ జీవితాలతో చెలగాట మారుకుంటుంది, పాత బస్తీని అభివృద్ధి చేయకుండా ఎంఐఎం
అడ్డుపడుతుందనేది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. బీజేపీకి కనుక అవకాశం అయితే ఖచ్చితంగా మెట్రోను ఎంఎం ఏదైతే పాత బస్తీకి తీసుకెళ్లడంతో పాటుగా పాత బస్తీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామంటూ కూడా బీజేపీ చాలా కాలంగా చెప్తూ వస్తుంది. ఇదే మాటలు ఈరోజు బండి సంజయ్ మరొకసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఎం ఆరోపణలను సహించేది లేదు. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకత్వం మోదీ కావచ్చు, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి నాయకులను విమర్శించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా బండి సంజయ్ చేసిన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో రాజకీయాలు ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా సీన్లోకి ఎంఐఎం కూడా వచ్చినట్టు అవుతుంది. నిజానికి ఎంఐఎం ఇప్పటి వరకు పాత బస్తీకి ఒక 8 సీట్ల వరకే పరిమితం అవుతుంది. కొన్ని స్థానాల్లో మాత్రమే వాళ్ళు పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 50 పైగా స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది ఈ వ్యాఖ్యల ద్వారా. ఇప్పటికే దానికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా ఎంఐఎం ప్రారంభించేసింది. నేడు రేపు పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి ఎంఐఎం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇప్పటికే ఎంఐఎంను ఎంత ఎదుర్కొంటే బీజేపీకి అంత బలం వస్తుందనేది బీజేపీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కూడా నమ్ముతున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా హిందూ ఓటర్లను పోలరైజ్ చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. తెలంగాణలో కూడా అదే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని బండి సంజయ్ లాంటి నాయకులు చెప్తూ వస్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు ఎంఐఎం బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.